హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మళ్ళీ ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఒక లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చాను. లైమ్ రైస్, నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎర్లీగా కూడా ప్రిపేర్ అయిపోతుంది, ఎంతో ఈజీ కూడా చేసుకోవడం. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పద్ధతులు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి పొడి పొడిలాడుతున్నట్టు అన్నాన్ని ఉడికించుకోవాలి. 2 కప్పులు తీసుకున్నాను. పోపుల్లోని ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నాను, 2 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1 టీ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 15 పలుకులు, కరివేపాకు 2 రెమ్మలు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 నిమ్మకాయ రసం తీసి ఇలా పెట్టుకున్నాను, ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు, డ్రై రోస్ట్ చేసుకుని మెంతుల్ని పౌడర్ కింద చేసుకున్నాను, అది 1 టీ స్పూన్ తీసుకున్నాను. మెంతి పౌడర్ వేస్తే చేదు అస్సలు రాదు, దట్టు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం, కొంచెం పసుపుని ఇందులో యాడ్ చేసుకుందాం, మిగతాది పో పెట్టినప్పుడు వేసుకుందాం. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా కొన్ని ఇందులో వేసుకుని మిగతాది పో పెట్టినప్పుడు యూస్ చేసుకుందాం. ఇందులో వేడివేడి అన్నాన్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇది చల్లారనిద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 పాన్ హీట్ చేసుకుందాం. అందులో మిగిలిన 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు గింజలు వేసి 1/2 నిమిషం వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసుకుని మరో 1/2 నిమిషం వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుందాం, అవి కూడా వేయించుకుందాం. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని 1/2 నిమిషం వేయించుకుందాం. పోపు అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మిగిలిన కరివేపాకుని పసుపుని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇందాక పసుపు, ఆయిల్, కరివేపాకు వేసిన అన్నం చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, మెంతిపొడి, వేయించుకుని పెట్టుకున్న పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. పులిహోర చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది. అలాగే మీకు ఉప్పు సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు సరిపోకపోయినా కూడా ఒక అరచక్క నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా మెంతి పౌడర్ వేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్లో కూడా నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మరో సరికొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.